హాయ్ నమస్తే. మనం ఈరోజు అడీనియం ఒక చిన్న మొక్కకు రెండు వైపులా స్టెమ్స్ వస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. అడీనియం అనగానే మనకు మన ఇంతకు ముందు ఇవి నా దగ్గర ఉండేటువంటి సీడ్ వేసి తెచ్చినటువంటి అడీనియం మొక్కలు అండి, ఇవన్నీ కూడా చూసారు కదా. అడీనియం అనగానే బాగా పొడవుగా పెరగడమే దాని నైజం, చూసారు కదా. ఈ రెండు అడీనియంలు ఇక్కడ ఉండేటువంటి, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఉన్న అడీనియము అన్ని కూడా పొడవుగానే పెరుగుతాయండి. బాగా చూడండి, ఏ అడీనియం కూడా పొడవుగా పెరుగుతాయి. కానీ ఇది చూశారు కదా, ఈ అడీనియం చూడండి, టూ బ్రాంచెస్ వచ్చున్నాయి. మొక్క చిన్నది కానీ టూ బ్రాంచెస్ వచ్చున్నాయి, కానీ ఇలా రాదు. అది ఎలాగో ఒకసారి చూద్దామా. అడీనియము ఎప్పుడు కూడా బాగా జెండా బొంగులా పెరుగుతుందండి, మామూలుగా పెరగదు. దాని స్టూచెట్టు పెరుగుతుంది. ఎక్కువ టైం అంటే ఇంచుమించుగా 1 ఇయర్ అయితే గాని కాండం బాగా లావుగా రాదు, చూసారు కదా. ఇలా పెరుగుతూ ఉండాలి. చిన్న మొక్కను తీసుకొచ్చి మళ్ళా పెద్ద కుండీలో పెట్టాను, ఇదిగో ఇట్లా కాండం లావుగా పెరగదానికి ఇలా చేశాను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ నర్సరీ ఏం చేస్తారంటే, బాగా ఒక సంవత్సరం అడీనియం ని బాగా లావుగా వచ్చిన తర్వాత దాన్ని కట్ చేసి గ్రాఫ్టింగ్ చేస్తారు. మళ్ళా అప్పుడు అవి మనకు బాగా అందంగా 2-3 కొమ్మలుగా మనకు కనిపిస్తుంటాయి. కానీ చూసారు కదా ఇవన్నీ కూడా. కానీ నేనేం చేశాను అంటే, అంత లావుగా పెరిగేంత వరకు కొమ్మలు ఎందుకు చేయాలి, అలా ఎందుకు వస్తుంది, చిన్న మొక్కకు మనం ఎందుకు తీసుకురాకూడదు అని చెప్పని ఒక ఆలోచన చేత నేను ఈ మొక్కను ఇలాగ చిన్న మొక్కకే ఎఫెక్ట్ గా 2 స్టెమ్స్ 2 కొమ్మలుగా నేను తీసుకొచ్చాను. సింపుల్ అండి, ఇది పెద్ద కష్టమేం కాదు. చూశారు కదా, మీరు కానీ చూసారంటే ఆశ్చర్యపోతారు, ఇదేంటి ఉమా గారు ఇంత సింపుల్ ఆ దీన్ని అని అంటారు. సేమ్ ఇవన్నీ కూడా ఒకే ఏజ్ లో పెరిగినటువంటి మొక్కలు, అంటే మనకు కవలలు అంటారు, కవలలు అంటారు కదా, అలాగా ఇవన్నీ కూడా అలాంటి కొమ్మలు. ఇవన్నీ కూడా అవన్నీ చిన్న చిన్నవి, కానీ ఆ గ్రోతింగ్ లో అటు ఇటు వచ్చాయి, చూసారు కదా. ఇప్పుడు ఇలాగా ఈ మొక్కను మనం తయారు చేద్దాం. చాలా సింపుల్. మామూలుగా అయితే దీన్ని ఏం చేస్తామంటే కొంచెము వేడి చేస్తాం దీన్ని, ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి ఏదన్నా ఇన్ఫెక్షన్ కానీ ఫంగస్ కానీ రాకుండా మొక్కకు. ఇప్పుడు చూస్తాం దీన్ని, ఇలాగ ఉండేటువంటి చిన్న మొక్కను ఏం చేస్తామంటే చాలా సింపుల్ అండి, మీరే స్టన్ అయిపోతారు. ఏంది ఉమా గారు ఇది ఇంతేనా, ఇంత సింపుల్ గా చేస్తున్నారే అని అంటారు. చూశారు కదా, ఇక్కడ ఉండేటువంటి ఈ రెండు ఇక్కడ ఉన్నాయి కదా, ఈ రెండు ఆకులను ఇలాగే ఉంచుదాం. బాగా గమనించండి, ఈ ఆకుని ఈ ఆకుని ఇలాగే ఉంచుదాం. ఎందుకంటే ఈ ఆకుల మధ్యలో నుంచి మరలా మనకు చిగురు వస్తుంది, మనం చేసేది అదే. చాలా సింపుల్ అండి, చూడండి బాగా. మనం చేయవలసిందల్లా ఇంతేనండి. దీనికి ఇంకా ఏమి మనము కవర్ వేయటం కానీ ఇంకేదన్నా కెమికల్ వేయటం కానీ ఏమీ చేయనక్కర్లేదు, దీని ఇలాగే వదిలేయటం, చూసారు కదా. ఇప్పుడు ఉండేటువంటి దీన్ని మనం ఏం చేసామంటే కట్ చేసాము, దీన్ని వదిలేసాము. దీన్ని ఇలాగే మామూలుగానే మొక్కల మధ్యలోనే పెట్టచ్చు, దీనికి ఎండలో పెట్టాలా నీడలో పెట్టాలా సందేహం ఏమి ఎక్కర్లేదండి. చాలా సింపుల్ ఇది, చూశారు కదా. ఒక మనకు ఒక 20 డేస్ లో మనకు దీనికి దీనికి తేడా తెలుస్తుంది, చూశారు కదా. ఇది కట్ చేసాము, కట్ చేసిన తర్వాత మనకు వచ్చినటువంటిది బాగా చూడండి. దీనికి కూడా ఇక్కడ కట్ చేసిన తర్వాత చిగురులో చూడండి ఎక్కడ ఎలాగ ఉన్నదా మనకు కట్ చేసినటువంటిది. దీనిని ఏం చేస్తారు అంటే మనకు నర్సరీలో ఇలాగా బాగా వేపుగా పెరిగినటువంటి ఒక సంవత్సరం అలా పెరిగినటువంటి మొక్కను తీసుకుని దాన్ని ఇక్కడ కట్ చేసుకుని వేరే కొమ్మలు గ్రాఫ్టింగ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇది వచ్చి నా దగ్గర వచ్చి ఇది రెడ్ కలర్ అండి, ఇది ప్యూర్ రెడ్ ఉంది, ఇది అందులో రెడ్ లో మిక్స్ అయినటువంటిది. 3 రకాలైనటువంటిది నా దగ్గర ఉండేటువంటిది గ్రాఫ్టింగ్ చేసినటువంటిది అడీనియం ఇది, చూశారు కదా. మీరు అందరూ కూడా మన దగ్గర ఉండేటువంటి చిన్న అడీనియం ని
ఇలాగ రెండు బ్రాంచ్లుగా మనం ఎలా చేసామో ఒకసారి మీరు కూడా చేయండి. తర్వాత మీకు ఇలాగ పొడవుగా పెరిగినటువంటి అడియన్ని ఇది కొంచెం డిజైన్ గా చేయాలని, ఇంకొక మోడల్ గా తమాషగా చేయాలని చెప్పి నేను ఇలాగ పెంచుతున్నాను. ఇది ఇంకొకసారి నేను చూపిస్తాను. కొత్తగా మీరు చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఉంటాను, బాయ్.